మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్, పూజా హగ్డే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా April 29 ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే సినిమా నుంచి మంచి అప్డేట్స్ ఇస్తూ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే మొదటి నుంచి ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ ప్రకటించారు. గతంలో విడుదలైన లాహే లాహే పాటలోనూ కాజల్ చిందులేస్తూ కనిపించింది. అయితే ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్లలో కాజల్ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే April 23 జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ గురించి ఎవరూ ప్రస్తావించలేదు. దీంతో కాజల్ పాత్ర తొలగించారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చందమామ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబుకు కూతురిగా, మగధీరాలో రామ్ చరణ్ హీరోయిన్ మిత్రవిందగా, ఇక ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరుతో జోడీ కట్టిన కాజల్ మంచి హిట్స్ ఇచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీకి ఈ భామ లక్కీ గర్ల్ గా మారింది. అయితే ఈ క్రమంలోనే ఆచార్యలో చిరు జంటగా కాజల్ నటిస్తుందంటే మెగా ఫ్యాన్స్ అంతా సంబరపడ్డారు. ఆచార్య షూట్ లో కాజల్ పాల్గొన్న ఫోటోలు, లాహే లాహే సాంగ్ లో సంగీతతో కలిసి కాజల్ డాన్స్ చేసిన పలు వీడియోలు గతంలో బయటకొచ్చాయి. దీంతో మెగాస్టార్ కు జోడీగా కాజల్ పక్కా అనుకున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్ ట్రైలర్ లో ఈ చందమామ కనిపించలేదు. సినిమా ప్రమోషన్ లోనూ ఆమె పేరు వినిపించడం లేదు. ఇక ఇదే విషయంపై డైరెక్టర్ కొరటాల శివ తాజాగా స్పందించారు. ఆచార్య నుంచి కాజల్ ని తొలగించినట్లు తెలిపారు. మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్ గా ఉంటే బాగుంటుందనిపించిందని, అందుకే ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ పాత్ర క్రియేట్ చేశామన్నారు కొరటాల. అయితే ఆచార్య పాత్రకు లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందా లేదా అనే విషయంపై సందేహం కలిగిందని తెలిపారు. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్ స్టోరీ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి పెద్ద హీరోయిన్ తో చేయించడం తనకెందుకో న్యాయం కాదనిపించిందనుకున్నారు కొరటాల. మరోవైపు కాజల్ పాత్రకు పాటలు కూడా లేవని, సరైన ముగింపు కూడా లేదన్నారు కొరటాల. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పానన్నారు. కథకు ఏది అవసరమో అది చేయి, తనకున్న సందేహాన్ని అందరితో పంచుకోమని చిరంజీవి తనతో చెప్పారన్నారు. అదే విషయాన్ని కాజల్కి అర్థమయ్యేలా చెప్పానని ఆమె అర్థం చేసుకుని భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దామని చెప్పారన్నారు. అలా ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించామని కొరటాల వివరించారు. అయితే లాహే లాహే సాంగ్ లో కాజల్ కనిపిస్తారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని తేల్చి చెప్పారు శివ.